ఇంకా సిరియన్ జెస్సీ బ్రో ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ చేస్తారా బ్రో? మాకు ఆల్రెడీ గ్రూప్ ఉంది త్రిమూర్తిలోనే, అక్కడ అది దట్ వుడెంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. నెగిటివిటీ వచ్చింది అంటే ఇట్ విల్ టేక్ టైమ్, ఆ నెగిటివిటీ పోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మేము వెయిట్ చేసి మేము లోపల ఉన్నాం, అలా కాకుండా మేము లోపల ఎలా ఉన్నాం బయట ఎలా ఉంటాం నాకు తెలీదు. మీరు చూసిన 1 అవర్ ఏం కంటెంట్ చూసారు, బట్ మేమైతే బాగానే ఉన్నాం రోజంతా. సో వి ఆర్ ద త్రిమూర్తులు, వి విల్ బీ దట్. సిరికి మీకు బాండింగ్ డెఫినెట్లీ, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఐ కాంట్ డిఫెండ్ సేయింగ్ దట్ నో, ఇప్పుడు ఇవన్నీ చెప్పలేను. షీఈస్ డెఫినెట్లీ మై బెస్ట్ ఫ్రెండ్, అలాగే ఉంటాం. బట్ ఏంటంటే తను కూడా కొంచెం నెగిటివిటీ, కొంచెం కాదు చాలా నెగిటివిటీ చూస్తుంది బయట. ఐఎమ్ జస్ట్ హోపింగ్ షీ విల్ బి ఫైన్ అని. కొంచెం ఆ అమ్మాయి మీద కొంచెం నెగిటివిటీ తగ్గించండి, అంటే ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు, బికాస్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. అంత నెగిటివిటీ సడన్గా, పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఉంది, నెగిటివిటీ వచ్చింది నా వల్ల కాబట్టి కొంచెం మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి, దట్ షీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంతే. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సైడ్ బిగ్ బాస్ అండ్ అవుట్ సైడ్ బిగ్ బాస్? ఎక్స్పెక్టేషన్స్, షూర్ డిఫరెన్స్ అదే. స్టార్టింగ్లోనే నా మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి. సో ఐ వాజ్ స్లో అండ్ స్టడీ. ఐ వాంటెడ్ టు అబ్జర్వ్, అందరినీ అబ్జర్వ్ చేసి గేమ్ ఆడదాం అని ప్లాన్. అది ఇంకొకళ్ళ గేమ్ ఆడలేదంటే అది గేమ్ ఆడపోవడం కాదు, ఒక్కొక్కటిది ఒక్కొక్క గేమ్. సో నాదంతా అబ్జర్వేషన్ గేమ్ స్టార్టింగ్ ఉండే. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది వల్ల కొంచెం ఇట్ ఎఫెక్టెడ్ మై గేమ్ ఏమో అనుకుంటున్నా, బట్ ఇట్స్ ఓకే. నాకు వీకెండ్ నాకు సార్ ఇచ్చిన అవుట్పుట్తోని ఐ ప్లేట్. ఇంకా సిరియన్ జెస్సీ బ్రో ఫ్రెండ్షిప్ అలానే కంటిన్యూ చేస్తారా బ్రో? మాకు ఆల్రెడీ గ్రూప్ ఉంది త్రిమూర్తిలోని, అక్కడ అది దట్ వుడెంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. నెగిటివిటీ వచ్చింది అంటే ఇట్ విల్ టేక్ టైమ్, ఆ నెగిటివిటీ పోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మేము వెయిట్ చేసి మేము లోపల ఉన్నాం, అలా కాకుండా మేము లోపల ఎలా ఉన్నాం బయట ఎలా ఉంటాం నాకు తెలీదు. మీరు చూసిన 1 అవర్ ఏం కంటెంట్ చూసారు, బట్ మేమైతే బాగానే ఉన్నాం రోజంతా. సో వి ఆర్ ద త్రిమూర్తులు, వి విల్ బీ దట్. సిరికి మీకు బాండింగ్ డెఫినెట్లీ, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఐ కాంట్ డిఫెండ్ సేయింగ్ దట్ నో, ఇప్పుడు ఇవన్నీ చెప్పలేను. షీఈస్ డెఫినెట్లీ మై బెస్ట్ ఫ్రెండ్, అలాగే ఉంటాం. బట్ ఏంటంటే తను కూడా కొంచెం నెగిటివిటీ, కొంచెం కాదు చాలా నెగిటివిటీ చూస్తుంది బయట. ఐఎమ్ జస్ట్ హోపింగ్ షీ విల్ బీ ఫైన్ అని. కొంచెం ఆ అమ్మాయి మీద కొంచెం నెగిటివిటీ తగ్గించండి, అంటే ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు, బికాస్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. అంత నెగిటివిటీ సడన్గా, పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఉంది, నెగిటివిటీ వచ్చింది నా వల్ల కాబట్టి కొంచెం మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి, దట్ షీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అంతే. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సైడ్ బిగ్ బాస్ అండ్ అవుట్ సైడ్ బిగ్ బాస్? ఎక్స్పెక్టేషన్స్, షూర్ డిఫరెన్స్ అదే. స్టార్టింగ్లోనే నా మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టున్నాయి. సో ఐ వాజ్ స్లో అండ్ స్టడీ. ఐ వాంటెడ్ టు అబ్జర్వ్, అందరినీ అబ్జర్వ్ చేసి గేమ్ ఆడదాం అని ప్లాన్. అది ఇంకొకళ్ళ గేమ్ ఆడలేదంటే అది గేమ్ ఆడపోవడం కాదు, ఒక్కొక్కటిది ఒక్కొక్క గేమ్. సో నాదంతా అబ్జర్వేషన్ గేమ్ స్టార్టింగ్ ఉండే. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది వల్ల కొంచెం ఇట్ ఎఫెక్టెడ్ మై గేమ్ ఏమో అనుకుంటున్నా, బట్ ఇట్స్ ఓకే. నాకు వీకెండ్ నాకు సార్ ఇచ్చిన అవుట్పుట్తోని ఐ ప్లేట్. హౌ యూ? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐమ్ డూయింగ్ గుడ్. ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో నేను ఐ డెంట్ వాంట్ టు హైబర్నేట్ మై సెల్ఫ్ నాకు అట్లా, అందుకే లైఫ్ చేద్దామని చెప్పి ఐ కెప్ట్ ఎ స్టోరీ. నవ్య, సో అంతే నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నా, నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు నేను నా గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఇన్ని ఇయర్స్. ఇప్పుడు ద టోటల్ మొత్తం నా గురించి, ఐ షుడ్ లవ్ మై సెల్ఫ్, ఐ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్, నా కెరియర్ గురించి, నెక్స్ట్ ఏం చేయాలి నా గురించి ఆలోచించేద్దాం అనుకుంటున్నాను. వినయ్ బ్రో,
వినయ్ బ్రో నా బ్యాక్ బోన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఓకే, సో ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మీ ఫ్రెండ్ సిరి బయటికి రావడం జరుగుతుంది, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆల్ దీస్ డేస్, ఆల్మోస్ట్ 15 వీక్స్, ఆల్ దీస్ వీక్స్ నేను చాలా మిస్ అయ్యేదాన్ని. బిఫోర్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా కలవాలి అనుకున్నా, ఐ డిడ్ మీట్ హర్. సో ఫైనల్గా ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా. సో ఒకే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీ బాండింగ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరికి? బాండింగ్ అంటే ఎప్పుడూ మాకు బేసిక్గా యాక్టర్స్ అనే ఫీలింగ్ మా ఇద్దరికి లేదు. యూజువల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే మనం క్లోజ్ ఉంటామో అదే బాండింగ్ నాకు దాంతో ఉంటుంది. సో బిగ్ బాస్ ఉన్నప్పుడు మీ సపోర్ట్ ఎలా ఉండేది తనకి? తను బిగ్ బాస్లో ఉన్నాం, ఆబ్వియస్గా మన స్టోరీలు షేరింగ్లు ఇవన్నీ ఉంటాయి. సో యా, నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేసుకోకపోతే కష్టం కాబట్టి, సో ఐ ఆల్వేస్ బై హర్ సైడ్. ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేశారా బిగ్ బాస్ హౌస్లోకి తను బయట ఉన్నప్పుడు? కానీ ఛాన్స్ లేదు, బికాజ్ బయట అది ఎలా ఉంటుందో లోపల కూడా అలానే ఉంది. అదే ఫైటింగ్ స్పిరిట్, అదే ఎమోషనల్ కనెక్షన్, అండ్ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసే మెంటాలిటీ దాన్ని. ఒక పర్సన్ని ట్రస్ట్ చేసింది అంటే బ్లైండ్గా పర్సన్ కోసం ఏదైనా చేస్తుంది అనమాట. సో ఐ థింక్ ద వే షీ ఇస్. ఎక్స్పెక్ట్ చేశారు ఎన్ని డేస్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోని? యా, ఎక్స్పెక్ట్ చేశా బికాజ్ అది అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి. సో యా, హ్యాపీ. టాప్ 5కి వచ్చింది అంటే అది కూడా ఇంతమంది ఫైటర్స్తో, నాట్ అన్ ఈజీ టాప్ 5లో ఒక్క లేడీ కంటెస్టెంట్ ఉండడం అనేది. సో ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ హర్. సో షణ్ముఖన్ సిరి రిలేషన్ లోపల ఉన్న దాన్ని బట్టి బయట చాలా మందికి చాలా రకాలుగా అర్థమైంది, మీకు ఎలా అర్థమైంది? నాకు ఎలానూ అర్థం కాలేదు. అది మంచి ప్యూర్ బాండింగ్, ఒక ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎలా అయితే ఉంటుందో నాకు అలాగే కనిపించింది. బికాజ్ ఐ నో వాట్ సిరి ఈజ్ బయట ఏంటి అనేది. ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్ బికాజ్ నేను చోటుకు కూడా అదే చెప్పా, చోటు బికాజ్ ఈవెన్ చోటు కూడా ఐ థింక్ ఎవరు ఏం అనుకున్నది లేదు ఇందులో, బికాజ్ వీ నో వాట్ సిరి ఈజ్. సో ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అలా అయింది కాబట్టి. అండ్ మనకి చాలా ఎడిటింగ్లు, ఎక్కడ ఏ షార్ట్స్ కావాలో అవే వేస్తారు కాబట్టి. సో ఐ డోంట్ జడ్జ్ హర్ యాట్ ఆల్. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ మీకు ఎలా అనిపించింది లోపల బాండింగ్? వాళ్ళిద్దరిది షణ్ముఖ్ సిరికి సపోర్ట్ చేయడం, సిరికి షణ్ముఖ్ సపోర్ట్ చేయడం, ఎక్కువ షన్ను మీద డిపెండ్ అయ్యిందేమో అంటున్నారు చాలా మంది. డిపెండ్ అయిందా అంటే ఐ డోంట్ థింక్ సో, బికాజ్ 24 అవర్స్లో మనకి చూపించేది ఇట్స్ జస్ట్ 1 అవర్. సో ఆ 1 అవర్ బేస్ చేసుకొని మనం ఎవరిని జడ్జ్ చేసుకోలేం. ఈవెన్ ఇన్ ద రియల్ లైఫ్ మనకు ఒక షోల్డర్ కావాలి, అరే మనల్ని సపోర్ట్ చేయడానికి మన పక్కన ఒక పర్సన్ ఉంటే బాగుండు అని డెఫినెట్గా ఫీల్ అవుతాం. బట్ అలాంటిది బిగ్ బాస్ హౌస్లో మనకంటూ ఎవరు లేరు అనేది ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు ఒక పర్సన్ మనకి కనెక్ట్ అయ్యారు అంటే డెఫినెట్గా ఆ పర్సన్తో మన కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అలా దేర్ వెంట్ ఆన్, కానీ అంతే. సో సన్నీ విన్నర్ అవ్వడం ఫైనల్గా మీరేమనుకున్నారు? వెరీ మచ్ హ్యాపీ బికాజ్ సన్నీ కూడా నాకు చాలా బాగా తెలుసు. ఐ నో వాట్ హీఈస్ అని, ఎంత మంచివాడు సన్నీ కూడా. హీ సో మచ్ ఎంటర్టైనర్ బేసిక్గా. మేము ఎప్పుడైనా ఈవెంట్స్కి అలా కలిసినప్పుడు కూడా ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు సన్నీ. ఎక్కడుంటే అక్కడ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది అనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సన్నీ, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నింగ్, యూ డిజర్వ్ ఇట్ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా క్వశ్చన్స్ మీరు ఎక్కడ లోపలికి వెళ్ళిపోతారని భయంగా ఉంది నాకు. థ్యాంక్ యూ.